వెల్కమ్ టు రామోస్ టీవీ. అవగాహన రాహిత్యం అనేది కూడా ఎక్కువ అనమాట అతనికి. కానీ అర్థం పర్థం లేని ఆవేశమే తప్ప అతను మాట్లాడేదంటూ అర్థమూ లేదు. అతను సినిమాల్లో నటన కాదు, నిజ జీవితంలో రాజకీయాల్లో కూడా నటించాలని చెప్పి అనుకుంటున్నాడు. బాలకృష్ణ గురించి ఈ జిల్లాలో మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హిందూ పూర్వం వాళ్ళకే వాసులకే ఓట్లేసిన ఏదో సినిమా యొక్క గ్లామర్తో గెలుస్తున్నాడు, లేకపోతే వాళ్ళ తండ్రి ఎన్టీ రామారావు గారికి అక్కడ ఉండే ప్రజల గురుత్వంతో గెలిచాడు. కానీ సినిమాలు కనీసం వాళ్ళకు సేవలు కూడా అందించిన వాడు, ప్రజలను కూడా కనుక్కోలేని వాడు ఈరోజు జిల్లాని గురించి ఏం మాట్లాడతాడు? అంతా కూడా అవగాహన. నిన్న మాట్లాడినాడు ఇక్కడ అనంతపురంలో కూడా, అనంతపురంలో అభివృద్ధి అనేది కూడా లేదంట. తర్వాత ఇప్పుడు వేసిన బ్రిడ్జ్ కానీ, తర్వాత 4 లైన్ల రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇష్టం కాదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి 1 సంవత్సరం తర్వాత, అంటే 2019 వస్తే 20 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, నాకున్న సంబంధాలు, కేంద్రంలో ఉండే సంబంధాలు, పార్లమెంట్ సభ్యులుగా గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సంబంధాలతో 300 కోట్ల రూపాయలతో తీసుకొని రావడం, గుత్తి దగ్గర కూడా గుత్తి రోడ్లో కూడా 95 కోట్లతో కూడా తీసుకొని రావడం, అక్కడ రికార్డ్ బ్రేక్ అనమాట. 18 నెలల్లోనే బ్రిడ్జ్ని నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఒక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందే ఎంత కూడా. మేము అంతగా చేసాం. అతను అవగాహన రాహిత్యంగా మారుతున్నాడు. అతనికి ఏమీ తెలియదు అసలు. అతనికి ఎవరో రాసిస్తే, స్క్రిప్ట్ రాసిస్తే, అతను అతని పక్కనుండే వాళ్ళు కూడా ఇద్దరికీ అవగాహన లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు రాసిస్తే అది చదవడం తప్ప మరొకటి ఏం కాదు. ఈ ప్రజలకు అనేది కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఏమి చేసినాము అని చెప్పేసి కూడా ఈరోజు వారు అనేది కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న పెద్ద యొక్క ఆదరణ చూసి ఈరోజు వారు బెంబేలు పడిపోయి ఎక్కడో ప్రజలను భయపడించాలని చెప్పేసి నిన్ననే ఒక హత్యాయత్నం అతనిపైన కూడా, అతన్ని కూడా భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇటువంటి దానిలకు ఎవరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడైన జగన్మోహన్ గారు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కానీ ఎవరు కానీ భయపడరు. ఇతరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 175 అసెంబ్లీ సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి ప్రజలే సిద్ధంగా కూడా ఉన్నారు. ఈరోజు మేము నాడు ఈరోజు ఉదయం నుంచి కూడా మేము తిరుగుతున్నాం. పోయిన నెల జనవరి 27వ తేదీ నుంచి కూడా మేము ఇంటింటికి కూడా ఈ అనంతపురం పట్టణంలోనే కూడా అసెంబ్లీ నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నాం. పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది. గతంలో కంటే కూడా పెద్ద మెజార్టీతో కూడా గెలిపించబోతున్నారు. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం కావచ్చు, ఈ నగరంలో మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా, 4 గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే అనంతపురం నగరం కావచ్చు, ఎప్పుడు లేని విధంగా కూడా 1100 కోట్ల రూపాయలతో దాదాపుగా కూడా మేము కూడా అభివృద్ధి కూడా మేము చేశాం కూడా ఈరోజు కూడా. కాబట్టి దానికంతా కూడా ప్రజలు పెడుతున్నారు. ప్రజలకు వచ్చేసి మా పైన నమ్మకం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దగా చేశారు, ఇంకా 1వ 2వ మిగిలి ఉంటే వీరు తప్ప ఎవరు చేయలేరు అని చెప్పేసి కూడా ప్రజలకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా కూడా 30 సంవత్సరాలు మా నాయకుడు ఏదో చెప్తాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాను కూడా కంచుకోటకు కూడా తయారవుతుంది భవిష్యత్తులో అని కూడా తెలుసు.